రండి మేడం. విశ్వాసం లేని జంతువులను ఉందంటే అది మీరు అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా. కాదా అని కాబట్టి నారహమానా 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 అని మర్చిపోయి మనవాళ్ళన్న బయటకు వచ్చు. నందమూరి హమారా నందమూరి హమారా తెలుగుదేశం హమారా అని చెప్పండి నాయన. కనీసం తెలుగు జాతి గౌరవం ఉంటుంది. అలాగే నందమూరి అభిమానులు కూడా ఒకటి చెప్తా ఉన్నా. నేనేం ఎన్టీఆర్ అభిమాని కాదు, నేనేం ఎన్టీఆర్ కానీ అట్లాంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు. ఎందుకంటే ఎన్టీఆర్ అమ్మారు సినిమా తీసేటప్పుడు నేను చోట్ల అంటే ఆయన పెద్ద ఇది ఉన్నప్పుడు కానీ బాధేస్తుంది. అట్లాంటి వ్యక్తిని చెప్పుతో కొట్టినప్పుడు ఒక వయసు పెద్ద ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు కనీసం ఒక ఎన్టీ రామారావు అభిమాని గుండెలు చేసుకున్న అభిమాని అయినా సరే ఇంకా ఎందుకు కూడా సిగ్గు లేకుండా పార్టీలో ఉన్నారు, ఇంకా ఎందుకు సిగ్గు లేకుండా పార్టీని మోస్తున్నారన్న బాధ మాత్రం అప్పుడప్పుడు నిజంగా తెలుగు ఎన్టీ రామారావుకి నిజమైన అభిమానులు ఉంటే ఇలా చేస్తారా అని ఖచ్చితంగా నాకు ఒక అనుమానం కలుగుతుంటది. ఇప్పటికైనా సరే ఆ చంద్రబాబు నాయుడిని దమ్ముంటే ఎన్టీ రామారావు ఫోటో పక్కన పెట్టి ఆ పార్టీ జెండా ఎగరేయమని చూద్దాం. 10% ఓట్లు వస్తే ఈ రాష్ట్రంలో 10% ఓట్లు వస్తే ఈరోజు అంటే బాలకృష్ణ గారికి అన్నా మీరు సినిమా తీస్తే లెజెండ్ మొన్న వచ్చిన అఖండాను చూస్తే చప్పట్లు కొడతాం కానీ రాజకీయాల్లో ఎన్టీ రామారావు గారి గురించి లేదో ఇంకోటి కూడా ఒక రాజశేఖర్ రెడ్డి మీ అయ్యన్నాడు ఈరోజు చెప్తున్నా అయ్యా బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో నువ్వు తుపాకు పెంచుంటే కట్కటాలు వేసేసుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఇదేం దొరికేటోయ్యని చెప్పి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది కాబట్టి పెద్ద ఆయన మంచి మనసు ఉన్నాడు కాబట్టి ఆ పెద్ద ఆయన బిడ్డవి కాబట్టి మంచి మనసుతో ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంతో సాయం చేశాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా నువ్వు ముంబైలో నుంచి పిచ్చి ఆసుపత్రిలో నుంచి నాకు పిచ్చుందని చెప్పి లెటర్ తీసుకొచ్చినా కూడా ఈరోజు కేసు కొట్టించుకొని బయటపడ్డావంటే అది రాజశేఖర రెడ్డి గారి ఒక మంచి మనసును బట్టి అని చెప్పి తెలియజేస్తున్న. చంద్రబాబు నాయుడు గారు ఏమిటే ఎప్పుడూ నువ్వు ఊసలు తెప్పింటేవాడు అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు కానీ ఒక పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దానికి ఈరోజు రాద్దాంతం చేసేదానికన్నా గతంలో మీ నాయనికి ఏ రకంగా అన్యాయం జరిగిందో దాని మీదుగా పెట్టుకుంటే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా జగన్ అన్నకి సాయం చేయండి. మంచి కార్యక్రమాలకు ఇంకా కూడా రేపు అక్టోబర్ నుంచి కూడా ఏదైతే